యేసు ప్రభు ఒక క్రైస్తవుడికి క్రైస్తవురాలని చెప్పినాడు. ఎందుకు అంటే ఈ రోజున ప్రతి మనిషి కూడా పాపం అనేది చేయడం వలన మనిషి నశించిపోయి నిత్య నరకానికి వెళ్తున్నాడు. ఆరని అగ్నిలో యుగ యుగాల అగ్నిగుణంలో శిక్ష అనుభవిస్తున్నాడు. దేవాది దేవుడు ప్రేమించి మనం ఆ నరకానికి వెళ్ళడం ఇష్టమైతే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టినాడు. మరణించిన తర్వాత నరకం అనేది ఉంది, పరలోకం అనేది ఉందన్నమాట. మోక్షము స్వర్గము అని అంటారు అందరు. కాబట్టి ఆ పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు వారు నేనే మార్గమును సత్యమును జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ మోక్షాన్ని పరలోకానికి చేరలేరండి. కాబట్టి ఈ లోకంలో ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎంత ఆస్తి సంపాదించుకున్నా ఏది ఎమ్మరు కాదు. కానీ చనిపోయే లోపల మనం యేసు ప్రభుని తెలుసుకొని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి మన పాపములు ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొంది మందిరానికి వెళ్ళి మంచి మార్గంలో జీవిస్తే దేవుడు మనకి నిత్య జీవాన్ని పొందాలి.